ఒక వాక్యాన్ని చదువుకొని మనము అంశంలోనికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి. చాలండి, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ మూడు ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు కనిపిస్తాయి వచనంలో. వచనం చిన్నదే కానీ ఎంతో భావంతో కూడిన వచనం. ఇక్కడ ఈ వాక్యం చదివిన తర్వాత అందులో మనకు కలిగేటటువంటి ప్రశ్నలు ఏంటంటే, వాక్యాన్ని ఎలా చదవాలి? రెండవది, వాక్యాన్ని ఎలా వినాలి? వాక్యాన్ని ఎలా బోధించాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని ఎలా చదవాలి అని మనం ప్రశ్నిస్తే అక్కడ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, స్పష్టముగా చదవాలి. ఎలా చదవాలి వాక్యాన్ని? స్పష్టముగా చదవాలి. చదివేవారు ఎలా చదవాలి అంటే, వాక్యాన్ని స్పష్టముగా చదవాలి, అర్థమయ్యేటట్లుగా చదవాలి. ఒక చోట నేను వాక్యం చెప్తుంటే ఒక సహోదరి వాక్యం ఎలా చదువుతుందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని దీర్ఘాలు లేస్తుంది మొత్తానికి. ప్రతి మాటకు దీర్ఘం, అంటే అలా అలవాటు పడ్డారు. దేవుని వాక్యం చదువుతుంటే అది ఇతరులకు అర్థమయ్యే విధంగా ఉండాలి, అంటే స్పష్టంగా చదవాలి. ఇక వాక్యాన్ని ఎలా వినాలి అంటే, గ్రహించే విధంగా వినాలి. అక్కడ ఉన్న మాట అదే, జనులు బాగుగా గ్రహించునట్లు. అంటే వినేవాళ్ళు ఎలా వినాలి అంటే, గ్రహించే విధంగా వినాలి. చాలామంది వింటారు కానీ గ్రహించరండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఇలాంటి సభ పెట్టినప్పుడు వేల మంది ప్రజలు వచ్చేవాళ్ళు, వినేవాళ్ళు కానీ వాళ్ళు గ్రహించేవాళ్ళు కాదు. అందుకే ప్రభు అన్నాడు, వారు వినుట మట్టుకు విందురే గాని గ్రహింపనే గ్రహింపరు. ఇంతకు మనం గ్రహించకుండా చేసేదెవరు? వినబడుతున్న మాటలు గ్రహించకుండా అర్థం చేసుకోకుండా చేసేదెవరు అంటే, సాతానండి. వాడు మనం గ్రహించే విధంగా వింటున్నప్పుడు చాలా బాధపడతాడు. మీరు ఈ మీటింగ్కి వచ్చారనుకోండి, వాడికి బాధ ఏమి లేదండి. పాట పాడుతున్నా బాధ లేదండి, ప్రార్థన చేసినా బాధ లేదండి, వాక్యం చదివినా బాధపడండి, వాక్యం వింటున్నా బాధపడండి. నీవు వింటున్నది ఎప్పుడైతే గ్రహించే ప్రయత్నం చేస్తావో అప్పుడు వాడు బాధపడతాడు. అర్థమవుతుందా? కనుక గ్రహించకుండా చేయటానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. మధ్యలో లేచి తిరగడం, పక్కనోళ్ళు మాట్లాడడం. చాలామంది చూడండి మధ్యలో లేచి తిరుగుతూ ఉంటారు, సంతలో తిరిగినట్టు. వచ్చింది దేవుని సన్నిధికి, తిరుగుతున్నదే సంతలో తిరిగేటట్లు. ఎవరైనా ఈ వాక్యం అయిపోయేంత వరకు మీరు లేవకుండా, తిరగకుండా, ప్రక్కనోళ్ళతో మాట్లాడకుండా వింటే మనిషికి 10,000 ఇచ్చి పంపుతామంటే ఎట్లా వింటారు? ఎలా వింటారండి? అసలు బిగుసుకుపోరు. అక్కడే మాటలు లేవేక, లేవడాలు లేవు, తిరగడాలు లేవు. తిరగండి, అది మంచి పద్ధతి కాదు. ఇటు అటు తిరిగేది ఎవరో తెలుసా? వాడే అపవాది. ఎక్కడ నుండి వచ్చావని అపవాదిని దేవుడు అడిగితే భూమి మీద ఇటు వాడికి ఏం లేదు, తిరగటమే పని. కనుక తిరిగే వాళ్ళని మనం కొంచెం ఆలోచిస్తే వాడే గుర్తొస్తాడు. అంటే వాడు ఈ రూపంలో తిరుగుతున్నాడన్నమాట ఇక్కడని మీరు అనుకోవాలి. ఎందుకు వాడు అలా చేస్తాడు అంటే, నీవు వాక్యాన్ని గ్రహించకూడదు, అది వాడి ధ్యేయం. గ్రహిస్తే వాడికి నష్టమేంటి? నీవు వాక్యాన్ని విని గ్రహిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. పరలోకానికి వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. అది కనుక జాగ్రత్త. చదివేవాళ్ళు స్పష్టంగా చదవాలి, వినేవాళ్ళు గ్రహించే విధంగా వినాలి, చెప్పేవాళ్ళు బాగుగా గ్రహించున్నట్లు దాని అర్థాన్ని
చెప్పాలి, గ్రహించే విధంగా చెప్పాలి. ఏదో చెబుతున్నాం, ఇచ్చిన సమయం వరకు చెప్పాలి, అది కాదు. చెప్పిన నాలుగు మాటలైనా జనులు బాగుగా గ్రహించేటట్లుగా చెప్పాలి. అది సేవకుని బాధ్యత. ప్రియమైన దేవుని పిల్లలారా, విషయం అర్థమైపోయి ఉంటది. చదివినా జాగ్రత్త, వింటున్నప్పుడు జాగ్రత్త, బోధించేటప్పుడు బోధకులారా జాగ్రత్త. యుగాంతం వరకు దేవుని జ్ఞాపకాలలో నిలిచేదేవరు? మంచి పాఠమండి, చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం వినబోతున్నాం, జాగ్రత్తగా ఆలోచించండి. లూకాసు వార్త సందేశంలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 54-55 వచనాలు చదువుదాం ప్రియులారా. ఏమండి, మన పాఠమంతా కూడా ఈ వచనంలోనే, ఈ వచనంతోనే ముడిపడి ఉంది. కనుక జాగ్రత్తగా మీరు చదవండి దీన్ని. లూకాసు వార్త మొదటి అధ్యాయము 54-55 వచనాలు. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చిన దేవుడు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే, బైబిల్ ఎప్పుడు చదువుతున్నా మనం, ఇది ఎవరు ఎవరితో మాట్లాడుతున్న మాట, ఎవరికి సంబంధించిన మాట అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఈ మాట ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం ఆలోచిస్తే, అక్కడే 46 వచనంలో ఎవరు మాట్లాడారో చూడండి ఈ మాట. అప్పుడు మరియ ఇట్లనని, అంటే మాట్లాడేది ఎవరు ఇక్కడ? మరియమ్మ గారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి అయిన మరియమ్మ గారి మాటలు. ఎవరితో మాట్లాడుతున్నారు ఆ మరియమ్మ గారు అంటే, యోహాను గారి యొక్క తల్లి, బాప్తిస్మమిచ్చు యోహాను గారి తల్లి ఎలిజబెత్ అమ్మ గారి దగ్గర మాట్లాడుతుంది మరియమ్మ గారు. జాగ్రత్తగా వినాలి. మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలో మరియమ్మ గారు లేవనెత్తిన విషయం అండి ఇది. ఏమంటుంది అంటే, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపుతానని తన ప్రజలైన వారికి దేవుడు సెలవిచ్చాడట. జ్ఞాపకము చేసుకుంటాను యుగాంతము వరకు. అలా చెప్పాడు కనుకనే తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయము చేయబోతున్నాడని మరియమ్మ గారు చెప్తుంది. ఏమండి, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అబ్రహాము గారు కనబడుతున్నారు మనకిక్కడ. అబ్రహాము గారికి అతని సంతానమునకును యుగాంతము వరకు చూపుతాడట కనికరం, తన కనికరం. కనికరము చూపడం అంటే ఏంటో తెలుసా? ఆ క్రింద మాటలో, క్రింద లైన్లో సహాయము చేయడం. అవునా? ఆ క్రింద లైన్లో అదే ఉంది, సహాయము చేతునని. సహాయము చేసిన అంటే కనికరము చూపడం అంటే ఏంటి? సహాయం చేయటం. తేలికగా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఎవరికి సహాయం చేస్తాడట? అబ్రహామునకును అతని సంతానమునకును. ఎప్పటి వరకు సహాయం చేస్తాడట? యుగాంతము వరకు. అంటే యుగాంతము వరకు అబ్రహాము గారి సంతానం ఉంటుందన్నమాట. జాగ్రత్తగా వినండి. అబ్రహాము గారు ఉండరు. అబ్రహాము గారు ఉన్నంతకాలం ఆయన పట్ల కనికరం చూపుతానన్నాడు. ఇక ఆయన సంతానము ఎప్పటి వరకు ఉంటుంది? అబ్రహాము గారి సంతానము యుగాంతము వరకు. అంటే ఈ ప్రపంచము నాశనమైపోయేంత వరకు, క్రీస్తు రాకడ వరకు ఎవరి సంతానం ఉంటుంది? అబ్రహాము గారి సంతానం భూమి మీద ఉంటుంది. ఆ సంతానానికి దేవుడు కనికరం చూపుతాడట. అబ్రహాము గారి సంతానానికి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు? యుగాంతం వరకు ఆ సంతానం ఉంటుంది. ఆ సంతానం పట్ల ఆయన కనికరం చూపుతూ వాళ్లకు సహాయము చేయాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. ఎంత మంచి మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాముకు, అబ్రహాము సంతానానికి ఇంతగా సహాయం చేయడానికి దేవుడు ఎందుకు సిద్ధపడ్డాడు? యుగాంతము వరకు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు అంటే, దానికి ప్రధాన కారణం అబ్రహాము గారి యొక్క మంచి జీవితం.
అవునంటారా? అబ్రహాము గారి యొక్క జీవితం అండి, అతని భక్తి, అతని విశ్వాసం, అతడు బ్రతికిన విధానం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అబ్రహాము గారిలో ఏం చూసి ఇలాంటి తీర్మానం చేసుకున్నాడు దేవుడు? నాయన అబ్రహాము, నీ వంటి నాకు చాలా ఇష్టం, చాలా గొప్పగా బ్రతుకుతున్నావు, నీ వంటే నాకు చాలా ప్రేమ, నీ పట్ల నేను కనికరం చూపుతాను, నీ పట్ల మాత్రమే కాదు నీ సంతానము పట్ల కూడా యుగాంతం వరకు కనికరం చూపుతూనే ఉంటాను, నిన్ను జ్ఞాపకము చేసుకునే వాళ్ళకు సహాయం చేస్తాను. ఎవరిని జ్ఞాపకం చేసుకొని? అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాడట. అతని సంతానానికి ఎప్పుడు ఆయన సహాయము చేస్తూనే ఉంటాడట. ఎందుకు ఇలాంటి తీర్మానం చేశాడు దేవుడు అంటే, అబ్రహాము గారు బ్రతికిన తీరు చాలా గొప్పది ప్రియులారా. అబ్రహాము గారు ఎంత భక్తిపరుడో మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో భక్తుల చరిత్ర ఉంది, భక్తిహీనుల చరిత్ర కూడా ఉంది. భక్తిహీనుల చరిత్ర దేవుడు ఎందుకు రాయించాడంటే మనకు బుద్ధి కలగడానికి, భక్తిహీనుల బ్రతకడానికి కాదు. మరి భక్తుల చరిత్ర ఎందుకు రాయబడింది అంటే నిరీక్షణ కలగడానికి, అంతేకాదు మనలో ఇంకా విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి దేవుడు భక్తుల చరిత్ర రాయించాడు. మరి అబ్రహాము గారు ఎవరు? ఆయన ఒక మంచి భక్తిపరుడు, ఒక మంచి విశ్వాసి. ఆయనకు పేరు పెట్టాడండి దేవుడు, విశ్వాసులకు తండ్రి. ఎవండి అబ్రహాము గారు? ఎవరట? విశ్వాసులకే తండ్రి. ఒక ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగాడు, ఏమండి అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా ఎందుకు చేశాడు? అబ్రహాము గారి కంటే ముందు విశ్వాసులు ఉన్నారుగా. విశ్వాస వీరుల జాబితా మీరు చూస్తే అబ్రహాము గారి కంటే ముందు విశ్వాసులు ఉన్నారు. విశ్వాస వీరుల జాబితాలో ఎవరు? ఒక హెబేలు, ఒక హనోకు, ఒక నోవహు గారు. వీళ్ళంతా అబ్రహాము గారి కంటే ముందు బ్రతికినటువంటి విశ్వాస యోధులు. మరి వాళ్ళని చేయొచ్చుగా? ఏమండి గొప్పగా విశ్వాసం ఉంచి బ్రతికిన హెబేలు గారిని విశ్వాసులకు తండ్రిగా చేయొచ్చుగా? హనోకు గారిని చేయొచ్చు కదా, నోవహు గారిని చేయొచ్చు కదా. అబ్రహామునే ఎందుకు చేశాడు అని అడుగుతుంటే నేను చెప్పాను, వాళ్ళకంటే కూడా గొప్పగా బ్రతికాడు అబ్రహాము గారు. మనం ముందు చెప్పుకున్న వాళ్ళకంటే, వాళ్ళు బాగా బ్రతకలేదని నేను చెప్పడం లేదండి, వాళ్ళు విశ్వాసులే. కానీ కొందరిలో ఏమండి విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది కదా. అల్ప విశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, విశ్వాసంలో గొప్పవాళ్ళు కూడా ఉంటారు. గొప్ప విశ్వాసం, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్న మాటలు మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అబ్రహాము గారు దేవుని పట్ల చూపిన విశ్వాసం చాలా గొప్పది, అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. నిజంగా అబ్రహాము గారి పిల్లలంటూ ఎవరైనా భూమి మీద ఉన్నారంటే వాళ్ళ పట్ల దేవుడు ఎప్పుడూ కనికరము చూపుతానే ఉంటాడట. ఎవరిని బట్టి? అబ్రహాము గారిని బట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము గారు ఎంత గొప్పగా బ్రతికాడో మీకు చెబుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక ఆయన జీవితంలో నుండి కొన్ని మంచి విషయాలు మీకు గుర్తు చేస్తాను. 8వ వచనం చదువుదామండి. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకయే బయలు వెళ్ళెను. చాలండి, అబ్రహాము గారు దేవుడికి ఎందుకు నచ్చాడు? యుగాంతము వరకు తన సంతానానికి కనికరము చూపటానికి, సహాయం చేయటానికి ఎందుకు సిద్ధపడుతున్నాడంటే ఆయన బ్రతికిన జీవితం చూడండి, ఒకరోజు ఆయన బ్రతికిన విధానం చూడండి. ఒకరోజు దేవుడు పిలిచాడండి, అబ్రహామా నేను చూపించు దేశానికి నీవు వెళ్ళాలి, వెళితే నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడండి. నేను చూపించు దేశం అన్నాడే కానీ ఆ దేశం పేరు చెప్పలేదు, అది ఎక్కడుంటుందో చెప్పలేదు, ఎంత దూరం వెళ్ళాలో చెప్పలేదు. మనమైతే దేవుడి మాట మాట్లాడగానే మనం ఏమంటాం, అయ్యా
నేను చూపించు దేశం అంటున్నావు కానీ ఆ దేశం పేరు చెప్పలేదు నీవు. ఏ దేశం వెళ్ళాలి, అది ఎంత దూరం ఉంటుంది, ఎటువైపుగా వెళ్ళాలి, వెళితే నాకు లాభం ఏంటి? లాభం లేని మనం ఏం చేయం కదండి. మనం ఎలాంటి వాళ్ళం, లాభాలు లేకుండా ఏది చేయం. కానీ మారు మాట్లాడలేదండి ఎవరు, అబ్రహాము గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాటలాడకుండా నాతో దేవుడు మాట్లాడాడు కనుక ఆయన మాటకు లోబడాలని మొత్తం సర్దేసుకున్నాడండి. అన్నీ సర్దుకున్నాడు, తన భార్యను తీసుకున్నాడు, తాను పెంచుకుంటున్న తన సహోదరుడు కుమారుడు లోతును తీసుకున్నాడు, తన తండ్రి తెరహును తీసుకున్నాడు, ఇక వెళ్ళిపోతా ఉన్నాడండి. తన కుటుంబముతో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాడండి ఆయన? ప్రయాణంలో మనం ఎంతవరకు తీసుకువెళ్ళగలుగుతాం? ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకుపోలేం కదా, ఏదో కొంత తీసుకుపోగలిగినంత తీసుకెళ్తున్నాడండి. మరి ఎన్ని రోజులు వెళ్ళాలో తెలీదు, ఎంత దూరం వెళ్ళాలో తెలీదు, అసలు ఆ దేశం ఎక్కడో కూడా దేశం పేరు కూడా తెలియదు. వెళతా ఉన్నాడండి. మనమే గనక దేవుని మాట విని అలా వెళుతున్నాం అనుకోండి, అన్నీ సర్దుకొని ఆ వెళుతుంటే దారిలో ఎవరైనా మనల్ని ఆపి, ఎవరండి మీరు, అన్నీ సర్దుకు వెళుతున్నారు, మీరు ఎక్కడ వారు అంటే ఏం చెప్తాం? పలానా వాళ్ళమని చెప్తాం. మరి ఎక్కడి వరకు వెళుతున్నారు అని అడిగితే ఏమో తెలియదు అన్నాం అనుకోండి, మనల్ని చూసి వెంటనే ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళని అర్జెంటుగా హైదరాబాదులో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలనుకుంటారు. అక్కడ పెద్దది ఉంది, విశాఖపట్నంలో కూడా ఉందట. నిజంగా అబ్రహాము గారిని, ఆ షారాయి గారిని అడిగే ఉంటారు చాలామంది, ఎవరండి మీరు అనగానే మేము కల్దీయుల దేశానికి చెందిన వారమండి. మరి ఏ ఊరండి కల్దీయుల దేశంలో మీది అంటే, మా ఊరు ఊరేనండి, ఎందుకంటే అబ్రహాము గారి ఊరు పేరేంటి? ఊరే. ఏంటి మీ ఊరు పేరు ఊరా? మరి ఏ ఊరు వెళ్తున్నారు? తెలియదండి. ఏంటి ఊరు నుండి బయలుదేరిన నీవు ఏ ఊరు వెళ్ళాలో నీకు తెలీదా? పిచ్చి పట్టిందాయండి నీకు. మరి ఎలా వెళుతున్నావు? దేవుడు వెళ్ళమన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ దేశం ఏంటి? తెలీదు. ఎరుగక ఏ బయలు వెళ్ళాడటండి. వెళుతున్నాడు వెళుతున్నాడు వెళుతున్నాడు, దేవుడు ఆగమన్నంత వరకు వెళతానే ఉన్నాడండి. ఇల్లు వదిలిపెట్టాడు, తనకి ఏదైనా స్థలాలు పొలాలు ఉంటే మొత్తం వదిలేశాడు, బంధువులను వదిలాడు, రక్త సంబంధికులను వదిలాడు, గ్రామంలో ఉన్న వాళ్ళని వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టాడు. మనం వదులుతామండి? అసలు మనకు మంచి ఇల్లు ఉంటే మన ప్రాంతాన్ని అసలు వదిలిపెట్టమండి. మనం బంధువులను వదిలిపెట్టడం చాలా కష్టం. చాలామంది సేవకులు కూడా సొంత ప్రాంతాలు వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు చేస్తే చెయ్యి సొంత ప్రాంతంలో సేవ మంచిదే, కానీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళాలి. వెళ్ళాలి ఆయన పంపినప్పుడు. ఎంత చక్కగా వెళుతున్నాడండి భార్యని తీసుకొని. నిజంగా శారమ్మ గారు కూడా ఎంత మంచి మనసు అండి. చాలామంది భార్యలు ఏమండి దేవుడు వెళ్ళమన్నాడని నువ్వు అలా వెళితే మనం ఏమైపోతాం? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటున్నావు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు అంటున్నావు. నువ్వు వెళ్ళు. ఇప్పటి వాళ్ళు అయితే ఏమంటారండి, నువ్వు వెళ్ళు తర్వాత చూసుకుందాం. ఎక్కడికి వెళ్ళవలనో తెలియదట, వెళ్ళిపోతున్నాడట. ఆ వెళ్ళే మార్గంలో ఎంతమంది అవమానించుంటారో, అయినా పట్టించుకోలేదండి. దేవుని మీద విశ్వాసంతో దేవుడు వెళ్ళమన్నాడని వెళుతున్నాడని అక్కడ నచ్చాడండి. దేవుడికి ఎవరో అబ్రహాము గారు. ఏమండి దేవుడి కోసం మనం కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు మనం నచ్చుతామండి ఆయనకి. ఆయన నచ్చే పనులు చేయాలి, మనుషులు నచ్చే పనులు కాదు. మనుషులు నచ్చినా నచ్చకపోయినా, మనుషులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా పర్వాలేదు, దేవుడు మనల్ని ఇష్టపడాలి. 9వ వచనం చూడండి. ఒక వచనంలో ఏం చూసాము? ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుని మాట పట్టుకొని వెళుతున్నాడండి. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబును అనువారు ఎక్కడ నివసించారటండి? ఇది గుడారంలో ఉండడం ఏంటండి? గుడారములలో నివసించుచు మళ్ళా దేవుడిచ్చిన దేశంలో ఉంటూ మళ్ళీ ఆ దేశం ఎవరిదనుకున్నాడట, మాది కాదు ఇది, అన్యులది, అంటే పరాయి వారిది అన్నట్టుగా, ఆ అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దానము చేసి ఇచ్చిన దేశంలో వాళ్ళు పరవాసులుగా బ్రతికారు. ప్రియులారా, ఇదేంటండి విచిత్రం? దేవుడు నేను చూపించే దేశం వెళ్ళమనగానే వెళ్ళిపోడండి,
ఎంత మంచి దేశం తెలుసా అది? దాని పేరే పాలు తేనెలు ప్రవహించు దేశం. అబ్రహాం గారికి ఇచ్చిన దేశం అండి అది. పాలు తేనెలు అంటే అక్కడ ఏదో కాలువల్లో పాలు తేనెలు ప్రవహిస్తుంటాయని కాదు. పాలు అంటే పాడి, తేనె అంటే పంట. పాలు అంటే పాడి, పాడి సమృద్ధిగా ఉన్న ప్రాంతం. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా పచ్చికండి, మంచి పచ్చిక కొండల ప్రాంతం. పశువులకి చక్కగా ఆహారం దొరుకుతుంది కనుక పాడి ఉన్న ప్రాంతం అది. పంటలు ఎలా పండుతాయో తెలుసా? వేగుల వారు వెళ్ళి రహస్యంగా ప్రాంతాన్ని చూసినప్పుడు ఒక మోషే గారి కాలంలో ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోస్తున్నారటండి. ఎంత సారవంతమైన నేలండి. మన ద్రాక్ష గెల ఎంత ఉంటుందండి? 1/4 కిలో ఉండదు. ఒక 1/2 కిలో పెట్టమంటే 2 పెట్టాలి అక్కడ గుత్తులు, అవసరమైతే 3 పెట్టాల. ఏం పంటలండి మన పంటలు! ఎంత మంచి సారవంతమైన నేలండి. ఆ భాగానికి, ఆ భూభాగానికి పంపించాడండి దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి గుడారంలో ఎందుకున్నాడు? ఒక ఆయన అంటున్నాడు, పాపం పైసలు లేవేమో, డబ్బు లేదేమో ఇల్లు కట్టుకోవడానికి అన్నాడు. తప్పు తప్పు. అబ్రహాము గారు బహు ధనవంతుడయ్యాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. దేవుడు ఆశీర్వదించి ఆయనకి గొర్రెల మందలు, మేకల మందలు, వెండి, బంగారము, అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఆస్తి. అంటే ఆ పశువు ఎవరిదో కూడా దేని పరిస్థితి అబ్రహాము గారి అది, లేకపోతే లోతుదా. గొడవలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒకటా రెండా బోలడని మందలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కలిసి నివసించలేనంత ఆస్తి అంటే ఇల్లు కట్టుకోవడానికి సరిపోదా? మరి గుడారంలో ఎందుకున్నాడు చెప్పమంటారా? ఎక్కడో బ్రతుకుతున్న నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, రేపెప్పుడైనా మళ్ళా పిలిచి ఇక్కడ నుండి వెళ్ళమంటే, మంచి ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోవడానికి నాకు మనసు రాదేమో. యాత్రికులం కదా, ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు, ఎప్పుడు చెప్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా రెడీ. అదే గుడారం అయితే మలుచుకొని సంకలో పెట్టుకొని జంప్. ఏంటండి వాళ్ళ జీవన విధానం? అంటే మనం ఇల్లు కట్టుకోకూడదు నేను చెప్పట్లేదండి. ఒక్కొక్క భక్తుల్లో ఏమండి దేవుడికి నచ్చినవి కొన్ని ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. మరి నీవే విధానం ఎంచుకుంటావు ఎంచుకో. ఆయన అలా ఎంచుకున్నాడు, నాకు ఆస్తున్న నేను గుడారంలోనే ఉండాలి. అతనే కాదు, ఇస్సాకు యాకోబులు కూడా వాళ్ళు బహు ధనవంతులండి, గుడారాల్లో ఉంటూ వచ్చారట. సొంత దేశంలో, దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే అన్యుల దేశంలో ఉన్నట్టుగా. ఇది మనది కాదు. చూసారండి, దేవుడు అంత భూభాగం ఇచ్చినా ఇది మనది కాదు అనుకుంటున్నారంటే ఎంత మంచి విశ్వాసులండి. ఈరోజు విశ్వాసులమైన మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? భార్యలు కలిగిన వారు, పౌలు గారు అంటాడు, భార్యలు కలిగిన వారు భార్యలు అంటే విడాకులు ఇవ్వడం కాదు. అక్కడ మనసు దేవుడి మీద ఉండాలి ఎక్కువగా. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, కొనినవారు కొనినది తమది కానట్టు. కొన్నామనుకోండి నీ మనసులో ఏముండాలి తెలుసా? ఇది నాది కాదు. మనం ఏం చేస్తాం కొంటే, అక్క చూసావా నక్లెస్ నాదే అక్క నాదే. ఒక తమ్ముడు తీసుకెళ్ళాడు నన్ను ఒక చోట తీసుకెళ్ళి, అన్న ఇక్కడ రాయి ఉన్న చూడు, గెట్టు రాయి ఇక్కడ నుండా ఓ అక్కడ వరకు మొత్తం నాదే అని అంటున్నాడు. నేను అప్పుడు అన్నాను, తమ్ముడా ఇదంతా నీది కాదు తమ్ముడా, నీది 3/6 తమ్ముడా అన్నాను. 3 పువ్వులు 6 కాయలు అంటారు కదండి, ఎట్లుందిరా లైఫ్ అంటే. కొంతమంది అంటారు పెళ్ళైన తర్వాత ఎలా ఉందో తమ్ముడా అంటే, 3 పువ్వులు అంటే 3/6 ఎక్కడది? అది గోతి కొలత. ఇక్కడ నుండి అక్కడ వరకు నాదన్నావు అది తప్పు. నీది 6/3, అది కూడా ఎక్కడో రాళ్ళ పండన చోట, పంట పండన ప్రాంతం ఉండదు చూసారు, అక్కడ పెడతారండి తీసుకుపోయి. ఎందుకంటే అది పనికిరాంది కదా. చౌడు నేలలో పెట్టేస్తారు నిన్ను, రాళ్ళ కుప్పల్లో తీసుకుపోయి పెడుతుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి మనం ఏదైనా కలిగి ఉంటే అది మనది కానట్టుగా బ్రతకాలట. ఒకనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలానే బ్రతికారండి. అందుకు నచ్చారండి వాళ్ళు దేవుడికి. 10వ వచనం చూడండి, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకున్నై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎందుకు గుడారం వేసుకున్నావయ్యా? ఎందుకు మంచి ఇల్లు కట్టుకోలేదయ్యా? ఎందుకయ్యా నీవు ఇలా బ్రతుకుతున్నావు? ఎంత ఉన్నా నేను లేనివాణ్ణి అన్నట్టుగా బ్రతుకుతున్నావేంటయ్యా అంటే, ఇదంతా అశాశ్వతమైనది. అశాశ్వతమైనదే, శాశ్వతమైనది ఒకటి ఉంది, పునాదులు గల పట్టణం.
దాని కొరకు ఎదురు చూస్తూ బ్రతికాడట. అంటే భూమి మీద ఉంటూ ఆయన మనసు ఇక్కడ లేదండి, భూమి మీద లేదండి. ఎక్కడుంది ఆయన మనసు? పునాదులు గల పట్టణం, అంటే పరలోక సంబంధమైన వాటిపై మనసు పెట్టుకున్నాడు ప్రియులారా. అందుకు నచ్చాడండి. మూడు విషయాలు చూపించాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఆయన దేవుడు ఒక దేశాన్ని ఇస్తే అసలు అక్కడ ఒక ఇల్లు కూడా కట్టుకోకుండా గుడారం వేశాడు. మనకు 4 సెంట్లు ఉంటే చాలు, ఒక 10 సెంట్లు ఉంటే పెద్ద ప్లాన్ వేస్తాం అవును వెంటనే. కానీ దేవుడి కోసం ఆలోచించాం. ఇల్లు కట్టు, మరి దేవుడి కోసం ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని కార్యక్రమాల కోసం ఏదైనా ఆలోచించావా? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించాలి. దేవుడికి నచ్చాలంటే అబ్రహాము సంతానమునే కాదు, అబ్రహాము గారులాగా నీవు బ్రతకటం నేర్చుకుంటే నీ సంతానాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పటి వరకు అంటే యుగాంతం వరకు. యుగాంతము వరకు దేవుని జ్ఞాపకాలలో నిలిచేదెవరో ఆలోచించండి. పునాదులు గల పట్టణం మీద ఉన్నట మనసు ఇక్కడ లేదా? ఇక్కడ లేదండి. అక్కడ మనసు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్నవి ఎలా కనపడతాయో తెలుసా? పౌలు గారు ఇక్కడ ఉన్న వాటన్నిటినీ ఆస్తులను ఎలా ఇచ్చాడండి ఆయన? పెంట. ఆ పెంట ఈరోజు క్రైస్తవుల్లో చాలామందికి కనుల పంట. ఇప్పుడు ఆయనకి బంగారం చూడగానే పెంటలాగానే కనిపిస్తుంది. ఎవరైనా బంగారం నక్లెస్లు వేసుకొని వస్తున్నారనుకోండి, ఆయన ఎలా చూస్తాడు తెలుసా? ఏంటి అక్కేమో ఇంత పెంట వేసుకొని తిరుగుతుంది మెడలో, అంత పెంటే. పెంట అనుకుంటే దాని మీద మనకు మనసు ఉండదండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా బ్రతికాడండి ఆయన? 12వ వచనం, అక్కడే 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి ఏమైపోయాడట? మృతతుల్యుడు అంటే ఏంటి? బాగా వృద్ధుడైపోయాడు, శరీరంలో సత్తువంతా పోయింది, మృతతుల్యుడు. అలాంటి ఆ ఒకని నుండి ఎంత ఎంత సంతానం వచ్చిందట? సంఖ్యకు. ఇలాంటి నా కుమారుడికి ఎంత సంతానం ఇవ్వాలంటే ఎంతటండి? ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను. అతనికి అంత సంతానం ఇచ్చాడట దేవుడు. ఇచ్చాడా? ఇచ్చాడు, ఇచ్చాడండి. ఆస్తి ఇచ్చాడు. పిల్లలు లేకపోయేసరికి ఒకరోజు దేవుడికి చెప్పుకున్నాడు, అయ్యా నువ్వు ఎంత ఆస్తి ఇచ్చావు, అనుభవించడానికి ఒక వారసుడు కూడా లేడు కదా అన్నప్పుడు ఒకసారి బయటకు వచ్చే అబ్రహం అన్నాడు, ఆకాశంలో నక్షత్రాలను చూసి నీ చేతనైతే లెక్క పెట్టమన్నాడు, అంత సంతానమును ఇస్తానన్నాడు. ఆకాశ నక్షత్రములను లెక్కించము అంత సంతానం. మనమైతే అంత సీన్ లేదులే అంటాం. ఎందుకు? అప్పటికే ఆయన వయసు 75 సంవత్సరాలు. తర్వాత 25 సంవత్సరాల వరకు ఇవ్వలేదండి. అయినా విశ్వాసం తగ్గలేదండి దేవుడి మీద. మనం ఎలా ఉండడం తెలుసా? జ్వరం వచ్చిందనుకోండి, ప్రార్థన చేయగానే చెమటలు బట్టి తగ్గిపోవాలా, లేకపోతే దేవుడిని నమ్మం మనం. అసలు ఉన్నాడు ఆయన అని అంటాం మనం. మరి ఆయన 25 సంవత్సరాలు ఎదురు చూశాడట. ఎంత విశ్వాసం అండి. ఒక ఆవిడ జ్వరం వచ్చి నా దగ్గరకు వచ్చిందండి. అయ్యా 101 ఉంది జ్వరం, ప్రార్థన చేయండి అని అన్నది. నేను చేశాను, తెల్లారి 104 పోయిందంట జ్వరం. ఎంతకు పోయింది? 104. పక్కన వాళ్ళని పిలిచి అంటుందట, విజయరావు గారిని పిలిపించి ప్రార్థన చేయించుకున్నానమ్మా, ఆయన చేసేటప్పుడు 101 ఉంది, చేసిపోయిన తర్వాత 104 అయిపోయింది, అసలు పవర్ ఈయనలో లేదు, అసలు ఆయనలోనే లేదు, నాకు అర్థం కావట్లేదు అంటుందట. సరే నాలో పవర్ లేదంటే నేను ఒప్పుకుంటా, పైన ఆయనలో కూడా పవర్ లేదు అంటున్నామంటే అసలు నీలో ఉన్న పవర్ తీసేయాలి ముందు దేవుడు. దేవుడు అంటే ఏమనుకున్నారు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ జ్వరం ఎంత? ఉన్నాడా అంటావా? ఆయన ఉన్నాడు కనుక నేను ఇక్కడ ఉన్నాం మనం. ఆలోచించండి, అబ్రహాము గారు మృతతుల్యుడు అయిపోయినా కానీ అతని గర్భములో నుండి ఎంతమందిని తెచ్చాడట? ఇశ్రాయేలీల సంఖ్య ఎలా ఉందనుందండి బైబిల్లో? సముద్రపు ఇసుక వలె, ఆకాశ నక్షత్రం. మరి వాళ్ళంతా ఎవరు? అబ్రహాము గారి సంతానం. మరి ఈరోజు విశ్వాస సంబంధులందరూ ఎవరు? అబ్రహాము సంతానం. ఎంత సంతానం అండి ఆయనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున్న క్రైస్తవులందరూ అని చెప్పడానికి కుదరదు. అబ్రహాము సంతానం అంటే వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి,
వాళ్ళనే మనం అబ్రహాము సంతానం అనాలి. అలా గనక నీ ఉంటే అబ్రహామును బట్టి దేవుడు నీకు కూడా జ్ఞాపకం, నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమండి ఎంతవరకట? యుగాంతము వరకు జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడండి. ఇంకా అబ్రహాము గారి బ్రతికిన తీరు చూస్తే కొడుకును ఉన్నతంగా పెంచాడు కదా. మీరు ఆదికాండము 24:63 చూడండి, ఎంత బాగా పెరిగాడంటే ఇస్సాకు, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడట. సాయంకాలం అయిపోతే చాలు, దేవుడు గురించి ధ్యానం చేయడానికి వెళతాడండి ఆయన. ఏకాంతమైనటువంటి, ఏకాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో దేవుని గురించి ధ్యానం చేయాలని. అప్పట్లో బైబిల్ లేదండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకునేవాడు. ఎంత చక్కగా పెరిగాడు. ఇంకా అబ్రహాము గారు ఏం చేశాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఆయన బలిపీఠాలు కట్టేవాడట. ఏం కట్టేవాడు? బలిపీఠాలను కట్టి దేవుడున్నాడని ఆ ప్రాంతం అంతా ప్రకటిస్తూ వెళ్ళాడు. ఒక మంచి పాట జాన్సన్ విక్టర్ గారు మనకిచ్చి వెళ్ళారు. ఏమండి? అబ్రహాము గారి గురించి, బలిపీఠాలు కట్టాడుగా దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చాడుగా. అంటే ఆ బలిపీఠం ఏమని చెప్తుంది? దేవుడున్నాడు, యెహోవా నామమున బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసేవాడట. మంచి ప్రార్థనా పరుడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఎంత మంచి వ్యక్తి అండి. ఇంకా చెప్పాలంటే, అసలు అబ్రహాము గారి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చెప్పొచ్చండి. కొడుకును అడిగాడండి, ఇచ్చినట్టే ఇచ్చాడు కొడుకును అడిగాడు. మనమైతే ఏమంటాం? ఏంటి ప్రభువా, నేనేమైనా ఇమ్మన్నానా? నువ్వే ఇచ్చావు, మళ్ళీ అడుగుతావా? ఆస్తి అడుగు, ఇస్తా. కన్న కొడుకును అడిగితే నేను ఎలా ఇవ్వగలను? అందులో నా చేతులతోనే చంపాలి, బలివ్వాలి, ఇది ఎలా సాధ్యం అంటాం మనం. కానీ అతను ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆ ఆదికాండం 22:1 ఉంటుందండి, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకువెళ్ళి నేను చూపించు దేశములో ఒక పర్వతం మీద నా కొరకు బలిగా అర్పిస్తావా అని అడిగాడండి. నీవు ప్రేమించే ఇస్సాకును, అంటే అప్పటి వరకు ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. దేవుడు పరీక్ష పెట్టాడు, నన్ను బాగా ప్రేమిస్తాడా, కొడుకునే ప్రేమిస్తాడా? పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గాడు. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? దేవుణ్ణే. తీసుకెళ్తున్నాడు పొద్దు తెల్లారేసరికి. ఏం చేశాడు? తెల్లవారేసరికి గాడిదకు గంత కట్టాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడండి. 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులు ఎక్కడైనా మనసు మార్చుకున్నాడా? మనమైతే కన్నీళ్లు పెట్టుకుంటూ మనసు మార్చుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. నా కొడుకు నేను చంపలేనని, చంపుకోలేను. ప్రియమైన దేవుని పిల్లలారా, వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, కాళ్ళు చేతులు కూడా కట్టాడు. ఆ కొడుకు చూడండి, ఒక్క మాట ఆయన అన్నాడు, ఏంటి నాన్న, అసలు దేవుడితో ఇలాంటి ఒప్పందాలు ఎవరైనా చేసుకుంటారా? లేక లేక పుట్టిన నన్ను నువ్వు చంపుకుంటావా? ఒకసారి ఆలోచించు నాన్న అంటే ఏమైపోతాడు? మనమైతే ఏమైపోతాం? అక్కడే పెట్టి కత్తి పక్కకు పెట్టి దేవుడికి ప్రార్థన చేస్తాం. ఒకసారి కరుణామయుడా, కనికరించయ్యా, నిర్ణయం మార్చుకో. ఆయన అలా చేయలేదు, ఈయన అలా అనలేదు. ఎంత మంచి కొడుకండి. మనమైతే, మన పిల్లలైతే ఏం చేస్తారు తెలుసా? ఈ ముసలున్న నన్ను ఏదో చేసేటట్టు ఉందని చెప్పేసి వెనక నుంచి వెనకనే జంపు. మళ్ళా కట్టెలు కూడా తన మీదనే పెట్టాడట, కొడుకు మీద. అది ఎత్తుకుని పోతున్నాడండి కట్టెల మోపు. మన పిల్లలైతే అక్కడ వేసి వేసి అవసరమైతే ఆ ముసలోడి మీద వేసి పారిపోతారు. ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్రహాము గారిలో ఎన్ని మంచి లక్షణాలు. ఇప్పుడు అందుకే దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, అబ్రహాము పట్ల నేను కనికరం చూపాలి, అతని సంతానమును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి వరకు? యుగాంతం వరకు. చేసుకున్నాడా? మరి మాట ఇస్తే తప్పే దేవుడు కాడు. చూడండి, మీకు మంచి విషయాలు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము సంతానాన్ని ఎలా జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు సహాయం చేశాడో ఒక్కొక్క సందర్భాన్ని చూడండి. మతిపోయే మాటలు ఉన్నాయి బైబిల్లో. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. ప్రియులారా, 29వ వచనం కొంచెం త్వర త్వరగా తీయండి. ఆదికాండము 19:29, దేవుడు ఆ మైదానపు పట్టణములను, సొదొమ గొమొర్రా అంటే అవి జంట నగరాలు, రెండు పట్టణాలు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా, ఆ పట్టణములను పాడు చేసినప్పుడు
దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడటండి? అక్కడ అండర్లైన్ చేయండి. సోదమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు ఎవరు గుర్తొచ్చారు చెప్పాలి? ఎవరు గుర్తొచ్చారు? ఎందుకు గుర్తొచ్చాడు అబ్రహాము? ఆ పట్టణాల్లో అబ్రహాము గారి సహోదరుడు కుమారుడు కొడుకున్నాడు లోతు. అందుకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. మరి చెప్పాడుగా, నాయన నీవు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో చెప్పాను ఇప్పటివరకు. మరో మాట చెప్పమంటారా, మరణం వరకు నమ్మకంగా బ్రతికాడండి. ఎవరు? అబ్రహాము గారు. మరణం వరకు దేవుని కోసం నిలబడ్డాడండి. మీరు నిలబడగలరా మరణం వరకు? చాలామంది ఏమి నిలబడతామండి మనం, మన వల్ల ఏమవుతుందండి అంటారు. నిలబడేది నువ్వైనా నిలబెట్టేది ఎవరు తెలుసా? దేవుడు. నేను నిలబడాలని నువ్వు అనుకుంటే నిలబెట్టేవాడు దేవుడు. యవన ప్రాయంలో 25 సంవత్సరాల క్రితం నేను సేవకు వచ్చాను. 1998 వచ్చాను సేవకి. మంచి యవన ప్రాయంలో వచ్చాను. చాలామంది అన్నారు, నువ్వేం చేస్తావు సేవ ఈ వయసులో? నువ్వు బ్రతకగలవా? నీవు చేయగలవా దేవుని సేవ? నేను కూడా ఆ రోజు అనుకున్నా నిలబడగలను అని. కానీ నిలబెట్టింది నన్ను దేవుడండి. నిలబడాలని నేను అనుకున్నాను, నిలబెట్టినవాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియులారా, దేవుని కోసం నిలబడ్డాడు. నిలబడాలి, నిలబడాలి. నిలబడాలన్న మనసుంటే నీకు నిలబెట్టేవాడు దేవుడే. అబ్రహాము గారు నిలబడ్డాడు. చూడండి, అతనిని జ్ఞాపకం చేసుకున్నాడట, అతని సంతానమును జ్ఞాపకం చేసుకున్నాడు. అది సోదమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు ఎవరు గుర్తొచ్చారు? అబ్రహాం. అతని సంతానం, ఆ సంతానమే లోతు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించాలి. చేసుకొని ఏం చేశాడు చూడండి, లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించిపోకుండా అది ఆయన చేసిన సహాయం. ఎవరిని గుర్తు చేసుకున్నాడు? అబ్రహామును. ఎవరికి సహాయం చేశాడు? అతని సంతానమునకు. ఎంత బాగుందండి బైబిల్. బైబిల్ ఎంత బాగుందండి. మరో సందర్భాన్ని చూడండి, నిర్గమాకాండం 2:24 త్వర త్వరగా చదవండి. కాగా దేవుడు, నిర్గమాకాండం 2:24, కాగా దేవుడు వారి మూలుగులను విన్నాడు. వారంటే ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. ఏమండి, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారండి. సుమారు 400 ఏండ్లు వాళ్ళు బానిసలుగా ఉన్నారండి. ఉన్నది 430 ఏండ్లు, బానిసలుగా ఉన్నది సుమారు 400 ఏండ్లు. అదేంటండి అనుకుంటున్నారా? యోసేపు గారు ఆ దేశంలో ఉన్నంతకాలం, బ్రతికున్నంతకాలం వాళ్ళకి బాధలే లేవండి. ఆయన చనిపోయిన తర్వాత, యోసేపును ఎరుగని రాజు వచ్చిన తర్వాత ఇస్రాయిల్కి అక్కడ కష్టాలు ప్రారంభమయ్యాయి. కనుకనే సుమారు 400 ఏండ్లు అని చెప్పాను. ఈ 400 ఏండ్లు బానిసత్వంలో వాళ్ళు మగ్గిపోతూ దేవుడికి మొరపెట్టారండి. మూలుగులు వినిపించారట దేవునికి. మూలుగు ఎప్పుడు వస్తుంది? భారంగా ఉంటే. అవునా? బాధగా ఉన్నప్పుడు. అంటే ఎంత బాధపడుతున్నారండి అక్కడ వాళ్ళ మూలుగులను విని. చూశారండి, వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడట వారి మూలుగులను విని. ఇంతకు వారు ఎవరు? వాళ్ళ సంతానమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం అండి. వాళ్ళు మూలుగుతుంటే ఆయన గుర్తొచ్చాడట. ఎవరు? అబ్రహాం. అరే వీళ్ళు నా పిల్లలు, అబ్రహాము సంతానం కదా, కాబట్టి నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను, యుగాంతం వరకు సహాయం చేస్తూనే ఉంటానని చెప్పాను, కనుక అబ్రహామును బట్టి ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావాలి. వారిని జ్ఞాపకము చేసుకొని పూర్తి చేయండి. దేవుడు ఇశ్రాయేలు వైపు చూశాడట. అంటే ఇశ్రాయేలీల వైపు చూచెను. దేవుడు వారి యందు ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? అసలు ఇశ్రాయేలీలు మంచోళ్ళు కాదండి. ఇశ్రాయేలు మంచోడే. ఇశ్రాయేలీలు చాలామంది, అందులో కొంతమంది ఉన్నారు మంచివాళ్ళు, చాలామంది అండి మహామూర్ఖులండి. కానీ ఎవరిని బట్టి బ్రతికిపోయారు? అబ్రహామును బట్టి. చూసారా? అందుకే వాళ్ళని అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. మరొక అధ్యాయం చూడండి, నిర్గమాకాండము 32:2. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర పిచ్చి పనులు చేశారండి. దేవుడు
బాధపడే విధంగా అక్కడ ఒక దూడను పెట్టుకొని వాళ్ళు అక్కడ గెంతుతూ తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరనుంటది బైబిల్లో అంటే కూర్చొని తినుచు త్రాగుచు కూర్చుండి ఆడుటకు లేచారు అంటే కూర్చున్నారు బాగా తిన్నారు త్రాగారు ఇప్పుడు ఆడడానికి లేచారు కోపం వచ్చిందండి మామూలు కోపం కాదు ఏమంటున్నాడు 10 వచనం చూడండి నిర్గమాకాండం 32 10 మోషే గారితో అంటున్నాడు దేవుడు కావున మోషే నీవు బోరకుండుము నా కోపము వారి మీద బా ఏమవుతుందంట దేవునికి కోపం మండుతుందట అప్పుడప్పుడు మనం కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తే నాకు అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మండుతుందనంట చూసారా నీకే కాదు మండటం ఆయన కూడా మండుద్ది ఆయనకు కోపం మండిపోయింది ఆ నేను వెళ్ళని ఏం చేస్తాను అన్నాడు కాల్చి వేస్తాను అన్నాడండి వెంటనే మోషే గారు ఆలోచనలో పడ్డాడు ఏంటి నాకు అప్పగింపబడిన ఈ జనం కాల్చివేయబడబోతున్నారా కుదరదు ఎంత మంచి సేవకుడు అంటే సంఘము బాగుండాలి దేవుని ఇల్లంతటిలో మోషే ఇల్లు అంటే ఏంటో తెలుసా సంఘం మనమే ఆయన ఇల్లు ఒకప్పుడు దేవుని ఇల్లేదంటే ఇశ్రాయేలులే ఆ ఇశ్రాయేలు అనే ఇంటి మీద ఇశ్రాయేలుల మీద నాయకుడిగా పెట్టబడిన మోషే నమ్మకంగా ఉన్నాడట ఆ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు నిజంగా ఆ మోషే గారు ఎట్లా దేవుని కోపాన్ని చల్లార్చాలి ఇప్పుడు ఈయన రగిలిపోతున్నాడు ఆయన గనక మనం ఆలస్యం చేస్తే అనుకున్నది చేస్తాడు వీళ్ళందరిని కాల్చివేయక ముందే కాపాడుకోవాలనుకున్నాడు మనమైతే విసిగిపోయి అసలే వాళ్ళు మంచోళ్ళు కాదు కదా ఎప్పుడైతే దేవుడు కాల్చివేస్తానన్నాడో తొందరగా పని చేసుకో ప్రభు అంట మనమైతే తొందరగా చేసేయి పేడ విరగడైపోద్ది ఎలాగో నా సంతానాన్ని మళ్ళీ నువ్వు డెవలప్ చేస్తానంటావు కదా కానీ అలా ఒప్పుకోలేదండి మోషే గారు సంఘం అంటే పిచ్చి సంఘానికి బాధ కలుగుతుందంటే ఒప్పుకోలేడు ఏం చేశాడో తెలుసా ఇప్పుడు దేవుని కోపం చల్లారంటే ఎవరిని గుర్తు చేయాల దేవుడు కోపంతో ఉన్నాడు ఆయన కోపం మండుతుంది ఇప్పుడు నేను ఎవరిని జ్ఞాపకం చేస్తే ఆయన కోపాన్ని మరల్చుకుంటాడు అని ఆలోచన చేసిన జ్ఞానవంతుడైన మోషే గారు ఎవరిని గుర్తు చేశాడు చూడండి 13 వచనంలో నీ సేవకులైన అది అబ్రహాం అన్నాడు కాబట్టి బ్రతికిపోయారు కానీ వాళ్ళు ఆదాం అన్నట్టయితే ఏం గురిపించేవాడో వాళ్ళ మీద అసలు అబ్రహాము అనగానే ఎందుకోనండి ఆయన కోపం అలా తగ్గిపోతుందండి నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నీవు మాటిచ్చావే వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడండి మోషే గారు ఎంత మంచి ప్రార్థన చేశాడు వాళ్ళని జ్ఞాపకం చేసుకో అంటే వాళ్ళని జ్ఞాపకం చేస్తే తప్ప ఇప్పుడు దేవుని కోపం చల్లారదు ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పాడు కదా ఒకప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడండి తర్వాత ఇంకొక మాట కూడా ప్రయోగించాడండి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న తర్వాత కూడా నీ కోపం చల్లారకపోతే ఓ పని చేయి జీవగ్రంథంలో నువ్వు రాసినటువంటి పేరును తుడిచేయి మనమైతే అంటామండి ఎవడి పేరు లేకపోయినా నా పేరు ఉండాలి ప్రభు అంటాం మనం చూసారా ఎంత మంచోడు మోషే గారు దేవుడు కూడానండి అబ్రహాము పేరు ఎత్తగానే ఆయన కోపాన్ని తగ్గించుకున్నాడండి అబ్రహామును బట్టి బ్రతికిపోయేవాళ్ళు అప్పుడప్పుడు మన పిల్లలు తప్పు చేస్తే మన ఊర్లో ఉన్నోళ్ళు ఏమంటారు తెలుసా అరే మీ నాన్నను బట్టి బ్రతికిపోయేవరా నువ్వు ఆయన ముఖం చూసి నిన్ను ఆయన ముఖమును చూసి వదిలిపెడుతున్నాను లేకపోతే చచ్చిపోయేవాడివి నిజమా అవునండి అవును ప్రియులారా ఇక్కడ ఇశ్రాయేలులు కూడా బ్రతికిపోయింది ఎవరిని బట్టి తెలుసా అబ్రహాము గారిని బట్టి బ్రతికిపోయారు బ్రతికిపోయారు ఈ అరణ్యంలో వాళ్ళు వెళుతుంటే ముందుకు వాళ్ళ అవసరాలన్నీ తీర్చాడండి ఎవరిని గుర్తు చేసుకున్నా తెలుసా అబ్రహాముని చూడండి నా మంచి మాట 105వ కీర్తన 40వ వచనము నుండి 42 వరకు చదవండి 105వ కీర్తన 40వ వచనం నుండి చదవండి ప్రియులారా వారు మనవి చేయగా వారంటే ఎవరు ఇదిగో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు వారు దేవునికి మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను బండను చేల్చగా నీళ్లు ఉబికెను ఎడారులలో అవి ఏరులై పారెను ఎందుకు ఇవన్నీ చేశాడు అది అర్థం
అంతే కదండి. ఏలయన బైబిల్లో ఏలయనగా ఎందుకనగా కాగా కాబట్టి అయితే అన్నప్పుడు కొంచెం ఆగాలని అర్థం. అక్కడ ఆగి కొంచెం ఆలోచించాలి విషయం ఉంటది అక్కడ. ఆ చూడండి ఇప్పుడు ఏలయనగా ఎందుకు ఇవన్నీ చేశాడంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడు